ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ, యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నవంబర్ 1946 ఐక్యరాజ్య సమితి సాధారణ సభ సెక్రటరియేట్ లో స్వయం ప్రతిపత్తి గల భాగముగా యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనగా ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థను ఏర్పరిచింది. పారిశ్రామిక అభివృద్ధి రంగంలో ఐక్యరాజ్య సమితి కార్యక్రమాల సమన్వయం, సమీక్ష మరియు పెంపు దీని ప్రధాన ఉద్దేశము. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ జనవరి 1967 నుండి పనిచేయటం ప్రారంభించింది. జూలై 1961 నుండి యునైటెడ్ నేషన్స్ సెక్రటరియేట్ లో భాగముగా పనిచేస్తున్న పారిశ్రామిక అభివృద్ధి కేంద్రము స్థానంలో యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1985 ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సంస్థగా గుర్తింపు పొందింది. ద జనరల్ కాన్ఫరెన్స్, ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డు, ద ప్రోగ్రామ్ అండ్ బడ్జెట్ కమిటీ సెక్రటరియేట్లు యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రధానాంగాలు. దీని ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలోని వియత్నాలో కలదు. దీని సభ్య దేశాల సంఖ్య 171.